ఇప్పుడు నక్సలైట్లు కూడా ఉచితాలు వద్దు అంటున్నారండి. ఇది చాలా పెద్ద విశేషంగా చెప్పుకోవాలి. నక్సలైట్లు ఎప్పుడూ కూడా పేదలకు అన్ని పంపిణీ చేయాలి, ఉచితంగా ఇవ్వాలి అనేటువంటి ధోరణిలోనే మాట్లాడుతూ వచ్చారు. ఉచితాలు అనే ఉండవు అని చెప్పి ఆర్థికవేత్తలు చెప్తున్నా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆస్తులన్నీ భూములన్నీ కూడా పంపిణీ చేయాలి అనేది సాధారణంగా నక్సలైట్ల వాదన. అటువంటి నక్సలైట్లు ఇప్పుడు తాజాగా ఇచ్చినటువంటి ఒక ప్రకటనలో ఉచితాలు అనేవి మంచిది కాదు అని చెప్తున్నారండి. ఏంటి సందర్భం అంటే, తెలంగాణలో కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కదా, కొత్తగా ప్రభుత్వం ఏర్పడినప్పుడల్లా నక్సలైట్లు ఒక బహిరంగ లేఖ రాస్తారు. అదేవిధంగా ఇప్పుడు కూడా రాశారు. భారత కమ్యూనిస్టు పార్టీ మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ పేరుతోటి డిసెంబర్ 12వ తేదీతో వచ్చింది ఈ లేఖ. ఈ లేఖలో మిగతా అన్ని విషయాలు ఎప్పటిలాగానే ఉంటాయనుకోండి. ఇవన్నీ ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకోవద్దు, ఇవన్నీ కూడా సామ్రాజ్యవాద పార్టీలు, ఇట్లాంటివన్నీ ఉన్నాయి, ఎప్పుడూ ఉండేవే. కానీ ఇందులో ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైన అంశం ఏంటంటే, ఈ ఉచితాలు ఏవైతే ప్రకటించిందో, ప్రామిస్ చేసిందో కాంగ్రెస్ పార్టీ, ఆ ఉచితాలు ఏవి కూడా పేదలకు పనికిరావు, ఉచితాలు ఇవ్వడం మంచిది కాదు అని చెప్పి అన్నారండి వీళ్ళు. నేను చదువుతాను ఈ ప్రకటనలు ఏమన్నారో. మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇంద్రమ్మ ఇళ్ళు, యువ వికాసం, చేయూత అనే పేరుతో 6 గ్యారంటీల ఉచితాలు ప్రకటించారు. వీటి వెనక ఉన్న ఉచితాల ఆంతర్యాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. పేదరికంలో మొగ్గుతున్న వారి ఆదాయ వనరులు పెంచి, పేదరికాన్ని నిర్మూలించి జీవిత భద్రతకు గ్యారంటీ ఇవ్వకుండా ఇప్పటికే 5 లక్షల కోట్ల అప్పుల్లో ఉన్న రాష్ట్రంలో ఉచిత స్కీములు అమలు చేస్తామంటున్నారు. వీటికి ఎక్కడి నుంచి నిధులు సమకూర్చుతారనేది ప్రజలు ఆలోచించాలి. ఇలాంటి పథకాలు చూడటానికి ఆకర్షణీయంగా ఉంటాయి, కానీ పన్నుల రూపంలో వాటి భారం ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రజలపైనే వేస్తారు. ఈ పథకాల నిధుల కోసం పెట్రోలు డీజిల్ ధరలు పెంచడం, నిత్యావసర సరుకుల ధరలు పెంచడం అని చెప్పి ఇట్లా రాసుకుంటూ వెళ్ళారు. కాబట్టి వీళ్ళు మరి ఆర్థికవేత్తలు ఇప్పటిదాకా ఏవైతే చెప్తున్నారో అదే మాట చెప్తున్నారండి. ఇది చాలా పెద్ద మార్పు. మరి పేదరికంలో మగ్గుతున్న వారి ఆదాయ వనరులు పెంచి పేదరికాన్ని నిర్మూలించాలి, అంతేకాని రాష్ట్రంలో ఉచిత స్కీములు అమలు చేసి మీరు ఇంకా అప్పులు ఎట్లా పెంచుతారు, అసలు వీటికి ఎక్కడి నుంచి నిధులు తీసుకొస్తారు అనేటువంటి ప్రశ్న నక్సలైట్ల నోటి నుంచి వస్తుందని ఎవరు అనుకోని ఉంటారు ఇప్పటి వరకు. అలాగే ఇలాంటి పథకాలు చూడటానికి ఆకర్షణీయంగా ఉంటాయి, కానీ పన్నుల రూపంలో ప్రత్యక్షంగా పరోక్షంగా మళ్ళీ ప్రజలే ఆ పన్నులు ఆ భారాన్ని మోయాల్సి ఉంటుంది అని కూడా చెప్పారండి. అది కూడా విశేషం. అంతేకాదు, ఒకసారి ఉచిత పథకాలు ఇవ్వడం మొదలు పెడితే పెట్రోలు డీజిల్ ధరలు పెంచడం, మనం ఇవన్నీ చూసాం ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా ఉచితాలు ఒకవైపున ఇస్తూనే మరొక వైపున భారాన్ని విపరీతంగా పెంచారు. ఎస్పెషల్లీ పెట్రోలు డీజిలు, నిత్యావసర సరుకులు ఇటువంటి వాటివన్నీ కూడా, కరెంటు ఛార్జీలు ఇవన్నీ కూడా పెంచి మళ్ళీ వసూలు చేస్తున్నారు ఆ డబ్బుని ప్రజల నుంచి. కాబట్టి వాటి వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు అని చెప్పి చాలామంది చేస్తున్న విమర్శని ఇప్పుడు నక్సలైట్లు కూడా ఒప్పుకోవటం, ఆమోదించడం అనేది ఒక పెద్ద విశేషంగా చెప్పుకోవాలండి.